హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇది ఒక బెస్ట్ పవర్ఫుల్ సీరమ్గా చెప్పుకోవచ్చు అంటే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది బెస్ట్ సీరమ్గా మనము యూస్ చేసుకోవచ్చు చక్కగా హెయిర్కి ఈ సీరంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు యూస్ చేసుకోవాలి హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వాష్ చేసుకోవాలో మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ హెయిర్ సీరం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వన్ ఆనియన్ తీసుకోండి ఆనియన్ తీసుకొని ఆనియన్ పీల్ మొత్తం తీసుకొని చక్కగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ను మన హెయిర్కి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంది ఆనియన్ను హెయిర్కి అప్లై చేయటం వల్ల ఏ విధమైన యూజ్ ఉంటుందో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆనియన్ జ్యూస్ హెయిర్కి అప్లై చేయటం వల్ల మన రూట్స్ అండ్ స్కాల్ఫ్ అనేది హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి హెయిర్కి అప్లై చేయటం వల్ల ఆనియన్ జ్యూసు మనకి హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి అలాంటప్పుడు మనకి గ్రేట్గా హెయిర్ ఇంప్రూవ్ అవ్వటానికి మనకి ఆనియన్ అనేది బాగా ఉపయోగపడుతుంది స్కాల్ఫ్కి అప్లై చేయటం వల్ల రూట్స్కి అప్లై చేయటం వల్ల మనకి హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అవి చాలా వరకు తగ్గుతాయండి తరువాత హెయిర్ ఇంప్రూవ్ అవుతాయి డాండ్రఫ్ని తగ్గిస్తుంది స్కాల్ఫ్ని రూట్ని ఇంప్రూవ్ చేసి మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయటానికి మనకు ఆనియన్ బెస్ట్గా మనం తీసుకోవచ్చండి హెయిర్కి తర్వాత ఆనియన్ మనం పీల్ మొత్తం తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి లేదా ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత దీని నుంచి జ్యూస్ తీసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్నా సరే లేదా ఈ విధంగా తురుముకున్నా సరే ఈ ఆనియన్ పిప్పిలా మనం చేసుకున్నాం కదా దీని నుంచి జ్యూస్ తీసుకోండి ఒక స్ట్రైనర్ తీసుకున్న ఆ విధంగా జ్యూస్ అయినా తీసుకోవచ్చు మనక మనం నార్మల్గా ఈ హ్యాండ్తో మనం జ్యూస్ తీసుకున్నామంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ వస్తుందండి స్ట్రైనర్తో మనం తీసుకున్నామంటే కొంత జ్యూస్ అనేది దానిలోనే ఉండిపోతుంది కాబట్టి తక్కువగా ఉంటుంది ఈ విధంగా హ్యాండ్తో అనేది గట్టిగా ప్రెస్ చేసి మనం తీసుకుంటే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఆనియన్ జ్యూస్ ఈ విధంగానే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి డైలీ హెడ్ వాష్ చేసేవారికి ఈ ఆనియన్ జ్యూస్ అనేది చక్కగా డైలీ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా జ్యూస్ తీసుకొని కొంచెం క్వాంటిటీ షాంపూ దీనిలో యాడ్ చేసుకొని చక్కగా హెయిర్ మొత్తానికి స్కాల్ప్స్కి రూట్స్కి మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది తప్పకుండా తగ్గుతుందండి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ ఆనియన్ అనేది మన హెయిర్కి తర్వాత ఈ ఆనియన్ జ్యూస్ని మనం తీసుకున్నాం కదా ఈ తీసుకున్న తర్వాత దీనిలోనికి మనం ఈ ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాము సీరం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉంటాయండి ఆనియన్ జ్యూస్ తీసుకోండి తర్వాత దీనిలోనికి ఒక వన్ కప్ అనేది నేను టీ పౌడర్ తీసుకున్నాను ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదండి టీ పౌడర్ లేని పక్షంలో కాఫీ పౌడర్ అయినా తీసుకోండి కాఫీ పౌడర్ అయినా టీ పౌడర్ అయినా మన హెయిర్ని అనేది ఇంప్రూవ్ చేయడానికి డ్యాండ్రఫ్ని తగ్గించడానికి వైడ్ హెయిర్ ఉన్నవారికి కూడా వైడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి మనకి టీ అండ్ కాఫీ పౌడర్ అనేది చక్కగా యూజ్ అవుతుంది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి టీ పౌడర్ పర్వాలేదు టీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఒక వన్ కప్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి మనం డికాషన్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సీరం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఒక వన్ మినిట్ అనేది బాగా మరిగించుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ టీ పౌడర్ ఎట్లయితే మనము టీ ఎట్లయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో డికాషన్ సేమ్ అదే ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు అండి కాఫీ పౌడర్ కూడా అంతేను ఈ విధంగానే తీసుకోవచ్చు ముందుగా ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయో హెయిర్కి మనం తెలుసుకుందాం బెనిఫిట్ ఏంటో తెలుసుకుందామండి మనకి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ హెయిర్ అనేది వైట్ హెయిర్ ఉంటుంది కొంతమందికి గ్రే హెయిర్ ఉంటుంది కదా అవి తగ్గించడానికి మనకి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ యూజ్ అవుతాయండి అంతేకాదు హెయిర్ని అనేది ఇంప్రూవ్ చేస్తుందండి మంచి హెయిర్ అనేది హెల్దీగా ఉంచడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి హెయిర్ ఫాల్ని కూడా తప్పకుండా తగ్గిస్తుంది డాండ్రఫ్ ఉన్న తగ్గిస్తుంది అండి హెయిర్ని హెల్దీగా ఉంచి హెయిర్ని సాఫ్ట్గా ఉంచడానికి హెయిర్ని గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయటానికి మంచిగా ఉండటానికి ఈ టీ పౌడర్ అనేది యూజ్ అవుతుందండి ఒక వన్ మినిట్ మరిగించుకున్న తర్వాత చల్లార్చుకోవాలండి బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాతే మనం వీటిని చక్కగా వడగట్టుకోవాలి ఏమనేది మనకి టీ పౌడర్ మనం వడగట్టుకునేటప్పుడు బౌల్లోనికి రాకుండా ఓన్లీ వాటర్ వచ్చే విధంగానే మనం వేరే బౌల్లోనికి వడగట్టుకోవాలి మనం ఆల్రెడీ మనం ఆనియన్ జ్యూస్ అనేది తీసుకున్నాం కదా దానిలోనికి ఈ టీ పౌడర్ టీ వాటర్ను కూడా దానిలోనికి యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి అండి ఈ విధంగానే మనం చక్కగా డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి డైలీ యూజ్ చేసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెయిర్ ఫాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు కూడా హెయిర్ అనేది తగ్గుతుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ అనేది గ్రోత్ అనేది డబల్ గ్రోత్ ఉంటుందండి చక్కగా తర్వాత ఒక లెమన్ తీసుకోండి డాండ్రఫ్ని తగ్గించడానికి లెమన్ మనకు బాగా ఉపయోగపడుతుంది కదండి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవారికి వైట్ జర్నీస్ అవి చేస్తున్న వారికి ఇలాంటప్పుడు ఈ సీరం యూజ్ చేశారంటే డ్యాన్ చక్కగా తగ్గిస్తుంది మనకి ఆ ఇచ్చింగ్ అనేది ఉంటుంది హెయిర్లో అనేది ఈ డాండ్రఫ్ మూలాన హెయిర్ అనేవి అట్లాంటప్పుడు ఇచ్చింగ్ ఉన్నప్పుడు డాండ్రఫ్ ఉన్న ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి హెయిర్ అనేవి లాస్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి ఇలా సీరం అనేది ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అనేవి నేను జ్యూస్ అనేది యాడ్ చేశాను లెమన్ జ్యూస్ డాండ్రఫ్ తగ్గించడానికి తర్వాత ఇవి బాగా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అండి దీంట్లోనికి మనము ఒక టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే డ్రై హెయిర్ ఉంటుంది కదా హెయిర్ అనేవి బాగా పొడిబారిపోతున్న వారికి అయితే కనుక ఒక కోకోనట్ ఆయిల్ కానీ లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవటానికి యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అప్పుడు హెయిర్ అనేవి స్మూత్గా షైనీగా ఉంటాయండి డ్రై అయిపోతూ ఉంటాయి కదా డ్రై అయిపోతున్న వారికి అవి యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక డ్రై అవకుండా ఉంటాయి నార్మల్ హెయిర్ లాగానే ఉంటాయండి తర్వాత స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొని స్ప్రే బాటిల్ యాడ్ చేసుకోండి స్ప్రే బాటిల్ లేని పక్షంలో కాటన్ బాల్ అయినా ఉంటుంది కదా మనం ఈ వాటర్లో డిప్ చేసుకొని కాటన్ బాల్ తీసుకొని మన హెయిర్ మొత్తాన్ని కూడా నిదానంగా స్లోగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చండి ఈ వాటర్ని లేదు ఈ స్ప్రే బాటిల్ ఉంటే కనుక హెయిర్ మొత్తాన్ని కూడా మనము పార్టీషన్ లాగా చేసుకొని ఈ స్ప్రే అనేది చేసుకోవచ్చు తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత లేదా ఒక ట్వంటీ మినిట్స్ అయినా హెయిర్కి స్లోగా మసాజ్ చేసుకుంటూ ఈ వాటర్ని అప్లై చేసిన తర్వాత ఉంచండి తర్వాత మైల్డ్ షాంపూతో షాంపూతో చక్కగా వాష్ చేసేసుకోండి ఈ విధంగా డైలీ చేసుకోవచ్చు లేదా వీక్లీ ట్వైస్ చేసుకోనండి లేదా వీక్లీ వన్స్ చేసుకోండి ఈ సీరమ్ని హెయిర్కి అప్లై చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ముందుగా హెయిర్ ఫాల్ని చక్కగా తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ అయిన వారికి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా డాండ్రిఫ్ని తగ్గిస్తుంది మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుందండి హెయిర్కి కాబట్టి చక్కగా ఈజీగా మన హెయిర్కి అనేది చక్కగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి మంచి షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి